our target in the Telangana, Ichin Congress Party Gavati, Makana Bajatunai, Oka Ilgatal Padinala, Oka vacancy teacher vacancy below Jay, Oka Ration Card as a printing a shard. Our government school Mutapati, even the government reverse itself. వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయి, మా ప్రియారిటీస్ ప్రజాపాలన. ఆ పాలన ఏందో మీరు 6 మంత్స్లో రిజల్ట్ చూస్తారు. నేను కరిగే గారిని ఒకరిని అపాయింట్మెంట్ అడిగినా ఉంటే కలుస్తాను, వాళ్ళ ఫోన్ వచ్చింది ఆఫీస్కి వెళ్ళి కర్టీసీగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కలుస్తాను. అదర్వైజ్ మళ్ళీ రేపు పొద్దున నాకు కొంచెం షోట్ ఇన్ఫెక్షన్తో పాటు సమానం కొంచెం హెల్త్ ఫీవర్ ఉంది. అయినా సరే రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడ ఏపీ భవన్ తెలంగాణ భవన్ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా నేను ఆర్సీ గారు జిఎంసీ గారు అదే రివ్యూ చేసుకున్నాం. మార్నింగ్ 9:30 to 10:30 వరకు 9:30 to 10:30 1 hour మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇష్యూ అయింది. మా తెలంగాణ 40 to 58 ఉన్న రేషన్ ప్రకారం ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది చూసుకొని ఇన్స్పెక్షన్ చేసి ఆ తర్వాత నేను ఎల్లుండి పోయిన తర్వాత ఆనరబుల్ సీఎం గారికి అది అప్పై మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్లీ ఒక కన్క్లూజన్ వచ్చి కొత్త తెలంగాణ భవన్ కట్టాలని మీరు చూసినంత ఇబ్బంది అవుతుంది. పాత భవన్ కట్టి 35 ఇయర్స్ దానిగా డిస్కస్ చేసుకున్నాం. మేము పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ కాల్ పెట్టి సీఎం గారు నేను గంటల మినిస్టర్ కలిసి ఇక్కడ ఉన్న పొజిషన్ చెప్పి దాన్ని సాల్వ్ చేసి 1-2 మంత్స్లోనే దాని డిజైన్ కానీ అన్నీ చేసి మార్చిలోపు ఫౌండేషన్ వేసి కొత్త తెలంగాణ భవన్ కట్టడానికి నిర్ణయించుకున్నాను. అది ఈరోజు రివ్యూ చేసుకున్నాను. నేను రోడ్స్ రివ్యూ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఎల్లుండి జిల్లా పర్యటన వస్తున్నారు. నాకు ఇచ్చిన బాధ్యతలు మీ అందరి సహకారంతోనే తెలంగాణ డెవలప్మెంట్లో 10 ఏళ్ళు వెనుకకు పోయినాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు వెనుక పోయాం. ఎంత ఫాస్ట్గా చేయాలని అంత ఫాస్ట్గా పనిచేస్తున్నాం. ఏం లేదు, కేంద్ర భవన్ దీంట్లో ఏం లేదు. మా స్టేట్ 2 స్టేట్ల మధ్య ఉందని ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. అది రేపు సైట్ చూసిన తర్వాత నేను ఎల్లుండి వెళ్ళిన తర్వాత సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయించి తర్వాత మా ఆర్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 1 మంత్లోనే డిసిషన్ తీసుకుంటాం. 2-3 మంత్స్లోనే డిజైన్స్ డిపిఆర్ టెండర్ మార్చ్ లోపే చేసే ప్రయత్నం చేస్తున్నాం. 1 ఇయర్లోపు కంప్లీట్ చేస్తాం. మార్చిలో మొదలుపెట్టి 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. మొత్తం 100% అది అయిపోయింది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీకు, 100% రిక్వెస్ట్ ఇది యాజిటీగా కవర్ చేయాలి. మీ రిపోర్టర్ చెప్తున్నాను, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా 2018లో 5వసారి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత భువనగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఒక 11 డేసే టైం ఉండేది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లోనే పోలింగ్ అయితే నేను ఎక్కడికి ఇవ్వకుండా జస్ట్ గాంధీ హెడ్ క్వార్టర్లో పోయి రోడ్ షో చేస్తే మీరందరూ ఎంతో నమ్మకంతో నేను గతంలో 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా నన్ను చూసిండ్రు, మినిస్టర్గా చూసిండ్రు. మీరు చూసి తెలంగాణ కోసం మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన సందర్భం కానీ ప్రజలకు అందుబాటులో పనిచేసినప్పుడు నాకు నిజమైన రాజకీయ జన్మనిచ్చింది నల్గొండ అసెంబ్లీ. కానీ పునర్జన్మనిచ్చింది మీరు అంటే భువనగిరి ప్రజలు, అక్కడి నాయకులు, అన్ని పార్టీల నాయకులు కలిసి ఒక్క పైస ఖర్చు లేకుండా భారతదేశంలోనే ఒక రికార్డుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను గెలిపించి ఇలా దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి కొన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన
నాకు ఆ పేరు తెచ్చిండు భువనగిరి ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఒకటే నేను ఎక్కడ ఉన్నా కానీ భువనగిరి పార్లమెంట్ మెంబర్ కాకుండా మీరు ఎవరైనా రావచ్చు నా దగ్గరికి ఏ ఆపదలు సాపదలు ఉన్నా అర్ధరాత్రి వచ్చినా మీ భువనగిరి ప్రజలకు ఈ జన్మలో కాదు మరో జన్మలో కూడా రుణం తీసుకోలేదు ఎవరు కూడా ఎంపీ అంటే ప్రచారం చేయాలి తిరగాలి పైసలు ఖర్చు పెట్టాలి ఈ రోజుల్లో కానీ మీరు చెప్తే నమ్మరు నా డీజిల్ నా కారు తప్ప ఎక్కడ పోస్టర్ కూడా కొట్టలేదు నామినేషన్ కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అంటే ఎందుకంటే వాళ్ళు ఐదవసారి ఓడిపోయినప్పుడు అరే ఇంత తెలంగాణ ఉద్యమకారుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా నిజాయితీగా అందరితో ఫ్రీగా ఉంటూ వెంకటరెడ్డి ఓడిపోవడం ఏంటని చెప్పి ప్రతి ఊర్లో వాళ్ళే ఇంటికో 1000 రూపాయలు వేసుకోరు అందుకనే నేను కూడా అదేవిధంగా 4 సంవత్సరాలు 6 మాసాలు భువనగిరిలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వం అంటే మాకు అవకాశం ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు కానీ కేంద్రంకి వెళ్ళి మ్యాగ్జిమం నేషనల్ హైవేస్ టెక్స్టైల్స్ బాగా నిధులు తీసుకొచ్చాం నిధులే కాదు వాళ్ళు ఆ కరోనా సమయంలో 7 పార్లమెంట్లో ఎక్కడ ఎవరు ఇబ్బంది ఉంటే స్వయంగా వెళ్ళా ఇది చాలదు ఎన్ని జన్మలైనా మీరు రుణం తీసుకోలేండి మీ అందరికీ ధన్యవాదాలు భువనగిరి పార్లమెంట్ వాళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నా కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు ఎంపీగా గెలిపించి పునర్జన్మ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇది ఒక్కటి కొద్దిగా హైలైట్ చేయండి ఎందుకంటే రొటీన్ బ్యాంకులు ఎందుకంటే భువనగిరిలో సార్ బాయ్ అంటున్నట్టు వాళ్ళు ఇంకేనా ఏడిపోతారు బాబు మినిస్టర్ ఉన్నాయి కదా అంటే ఏడు కాదు అంటే నేను ఎట్లా నల్గొండ తగ్గపోయినా నల్గొండ వాళ్ళు పెళ్ళి పోయి వచ్చేది ఏం సార్ అసలు అసలు అంటే నిన్న మీరు ఓడగొట్టి ఈడ బంద్ నాది బంద్ చేస్తే అయిపోయినట్టు మేనా బంద్ అరే ఏమన్నా హైదరాబాద్ మీద లేదు అయితే పోయి ఏమన్నా బంద్ కరైతే సపోర్ట్తోని మళ్ళీ సీఎం గారు మీరు వచ్చి కూడా ఇక్కడ అధికారాన్ని మినిస్ట్రీ కలిసి ఇక్కడ తెలంగాణలో నాట్ ఓన్లీ రోడ్స్ మేము ఇచ్చిన ప్రామిషన్ 6 గ్యారంటీస్లో 2 ప్రామిషన్లు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మీనే డిసెంబర్ 28 కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఫౌండేషన్ డే ఆ రోజు కొన్ని స్టార్ట్ చేస్తున్నాం అన్ని డేస్ లోపు అన్ని ఇచ్చిన ప్రామిషన్ స్టార్ట్ చేస్తాం 5 ఇయర్స్లో స్టేట్లో ఒక ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన తీసుకొస్తాం చెప్పలేదు నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ అంటే జస్ట్ లైక్ అది రివ్యూ అనిలే రాసిండు డిపిఆర్ వచ్చి శాంక్షన్ ఆర్డర్ వస్తుంది 100 వందల అదే తొలి శాంక్షన్ యాజ్ ఏ ఆర్ఎండ్ మినిస్టర్గా ఆల్ఫిషియల్ శాంక్షన్ అనుకోండి ఆరు వందల కోట్ల పైన వాల్యూతో నల్గొండ అవుటర్ రింగ్ రోడ్ ఉందండి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎట్లుందో నల్గొండ టౌన్లోకి వెళ్ళి వెహికల్స్ పోకుండా సాగర్ నుంచి ఆంధ్రాకు పోయే రోడ్డు వెహికల్స్ ఆ రింగ్ రోడ్ పోతాడు ఫస్ట్ రిప్లేంట్ తీసి ఇచ్చాను నా సొంతం కాన్ఫిడెన్స్ కాబట్టి లేదు అక్కడ ప్రాబ్లమ్ ఉన్నది యాక్సిడెంట్ టౌన్లో ట్రాఫిక్ ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కువే అది రాసిందంటే శాంక్షన్ అండి గడ్కరీ గారి గురించి నాకు తెలుసు అది శాంక్షన్ లెటర్ వచ్చిందని చెప్తే బాగుంటుంది అంటే ఎనీ శాంక్షన్కి ప్రిపరేటరీ మినిమం డిపిఆర్ కావాలా అలైన్మెంట్ ఫైనల్ ప్రపోజల్స్ ప్రాపర్ అవ్వకపోతే నేను పట్టుకున్నా నేను పట్టుకున్నట్టే వదిలిపెట్టా విశాఖ బ్రిడ్జి ఆల్రెడీ అప్రూవ్ రోడ్ స్టార్ట్ అయింది మధ్యలో అది కేబుల్ బ్రిడ్జు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళని టేకప్ చేస్తున్నాం